अरे दादी दादी, ये कुकू है, वो नीला पत्थर इसके लिए है। आज रात को इसे लेकर मैं मोर भगवान के पेड़ के पास जा रही हूँ। मल्ली, वहां जाने के लिए సభలో కూర్చున్న అందరికి నమస్కారం. నేను వినడానికి వచ్చిన మాట్లాడడానికి రాలేదు. ఇవాళ టైం కూడా లేదు, పోతే ఎట్లాగో నెక్స్ట్ మంత్ ఉంది కదా, అప్పుడు వివరంగా ఇప్పుడు వేదిక మీద మన వాళ్ళు ఎంత బాగా మాట్లాడినారో దాంట్లో ఉన్న కొన్ని పాయింట్స్ తీసుకొని నేను ఏ ఆలోచనతో ఉన్నానో అవన్నీ కూడా మీ ముందు పెడతాను. మీరందరూ నెక్స్ట్ మంత్ కూడా తప్పకుండా రండి. ఒక్కటి ఈ మాట్లాడుతూ పోతే వాళ్ళు మాట్లాడిన దానికన్నా కొంచెం ఎక్కువ సబ్జెక్టు నా దగ్గర ఉంది, నేను రాస్తున్నాను. వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా అన్న నేను వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా, ఈరోజు వ్యవసాయం చేస్తున్నా, పారబట్టి పనిచేస్తున్నా, నేను రాస్తూనే ఉన్నాను పిల్లల కోసం. అయితే ఇక్కడ టైం లేని కనుక నేను బ్రీఫ్ చేస్తాను. నిన్న మొన్ననే తెలంగాణ పాఠశాలల పిల్లలు అని చెప్పేసి 306 కథలు చదివాను. 306 కథలు చదివితే దాంట్లో 51 కథ మాత్రమే ఎన్నుకోబడ్డది, 250 కథలు అక్కడ పక్కన పెట్టినామన్నట్టు దగ్గర దగ్గర. దీంట్లో పిల్లల లోపం లేదు, పిల్లల లోపల క్రియేటివ్నెస్ ఉంది, కానీ వాళ్లకు పెంచి పోషించే అంత సత్తా ఎవరు ఇవ్వట్లేదు అన్నట్టు. అదంతా నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకుందాం. ఎందుకు అట్లా అంటే అది పెద్దల పొరపాటే, పిల్లలది కాదు. పిల్లలు తప్పులు రాసినా సరే నేను ఒప్పుకున్నాను, వన్ ఆఫ్ ది ఎడిటర్ నేను కనుక నేను మీ ముందు మాట్లాడుతున్నాను. పిల్లలను చెప్పే విధానం మనం అలవాటు చేయలేదు. పిల్లలకు చేస్తే తప్పకుండా అద్భుతం క్రియేట్ చేస్తారు. ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఎంత బాగా మాట్లాడినారు, చాలా విషయాలు చెప్పారు, ఊహా ప్రపంచం మాట్లాడతారు. ఆ కథ రోహిణి చెప్పిన కథ, నా భార్య రోజు చెప్తుంది నా మన్మరాకులు మనమనికి. ఎంత బ్రహ్మాండమైన కథ, అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది, చెప్పే విధానంలో డిఫరెన్స్ ఉంది. ఆమెకు చాలా ఇష్టము మా పిల్లలకు ఆ కథ అంటే, మంచి జానపద కథ అది. పోతే చాటలు అంటుకపోయినా అవి వేరే సంగతిగా, ఆ పద్ధతి వేరుంది. ఆ కథ నేను మళ్ళీ మీకు చెప్తా నెక్స్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను, అది సంగతి. నేను ఎక్కువ టైం తీసుకోను. పోతే మనము పిల్లల కోసం ఆలోచన చేయాలి, పిల్లల కోసం రాయాలి, పిల్లలతో రాయించాలి. ఇవన్నీ ముచ్చట్లున్నాయి, తర్వాత మాట్లాడదాం. నేను ఇంతటితో అవుతా, నెక్స్ట్ మాట్లాడదామని చెప్పేసి చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది పిల్లలు మాట్లాడుతూ అంటున్నారు కదా. థ్యాంక్స్.